हेलो ऑल वेलकम टू ऑल इन वन चैनल मैं वीडियो एंटे मैं सरदा अला पार्क नेक्स्ट सूपर मार्केट ओके वी अलाकू वेद चूसर कदा मैं इला स्टार्ट इंटी एंड इधी फुटपाथ लेफ्ट साइड फुटपाथ राइट साइड रोड మేము ఫుట్ పాత్ మీద అలా వెళ్తుంటే ఇక్కడ చూసారు కదా సన్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. అందుకే నేను క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ మేము అలా ఫుట్ పాత్ని క్రాస్ చేసి పార్క్ వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ ఉంటుందండి. ఆ షార్ట్ కట్లో నుంచి వెళ్తూ ఉన్నామన్నమాట. మీకు నేను ఈ షార్ట్ కట్లో వెళ్తూ వెళ్తూ మీకు నేను ఒక ముక్కను చూపిద్దామనుకున్నాను. అది ఏంటంటే ఫిగ్స్ అన్నమాట. మనకి రేర్ కదా ఫిగ్స్ ప్లాంట్స్. నేను ఇప్పటివరకు నేను చూడలేదు, మీకు నేను చూపిద్దామని చాలా క్యాప్చర్ చేశాను, చూడండి. కానీ మీకు కనిపిస్తుందా? నాకేమీ అనిపించట్లేదు, కాకపోతే నేను క్యాప్చర్ చేసినప్పుడు నాకు క్లియర్గా ఉంది, ఆ తర్వాత చూస్తే నాకేం కనిపించలేదు. ఇలా వెళ్తూ ఉన్నామండి. సో మేము షార్ట్ కట్ దాటి చూసారు కదా, ఇలా ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. నాకు చాలా ఇష్టం అండి షార్ట్ కట్. నెక్స్ట్ మనం హన్సీ స్కూల్ అండి. ఇదంతా హన్సీ స్కూల్ అండి. ఇక్కడ మీకు నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే మనకి 3 ఇయర్స్ నుంచి నర్సరీ అండి. ఇంకా మనకి సెప్టెంబర్ బోర్న్ అనుకోండి, వాళ్ళు 1 ఇయర్ వెయిట్ చేయాలి. అదే మనకి జూలై బోర్న్ అనుకోండి, వాళ్ళు 3 ఇయర్స్ నుంచి నర్సరీకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సెప్టెంబర్ బోర్న్ అనుకోండి, వాళ్ళకి 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. మీకు నేను క్లియర్గా ఇంకోసారి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్తాను. ఇదిగో చూసారు కదా ఇందాక బోర్డ్, ఇది ఇన్ఫాంట్ స్కూల్ అన్నమాట. ఇలా మనం ఇదంతా కూడా గ్రౌండ్ అండి, స్కూల్ గ్రౌండ్. మీకు మధ్యలో కనపడే స్కూల్ అన్నమాట. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా బోర్డ్, అది ఆ రోడ్ నేమ్ అన్నమాట. ఇక్కడ ప్రతి రోడ్కి అలా నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మనం పార్క్ వెళ్తూ ఉన్నామండి, ఆన్ ది వే టు పార్క్. ఈ రైట్ సైడ్ కనిపించేదంతా కూడా మనకి ఇంకా స్కూల్ అన్నమాట. ఇలా మనం పార్క్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇంకా ఇదిగో మన హన్సీ కూడా మనతోనే ఉంది, చూసారు కదా. మనం ఆల్మోస్ట్ పార్క్కి రీచ్ అయిపోయామండి. ఇంకా ఇలా వాక్ చేస్తూ సరదాగా వాక్ చేస్తూ పార్క్ వచ్చేసామన్నమాట, చూసారు కదా. పార్క్ వచ్చేసాం మనం. ఇదే పార్క్, నాకు చాలా ఇష్టమైన పార్క్ అండి, చూసారు కదా. మేము ఇప్పుడు పార్క్ ఎంటర్ అయ్యేటప్పటికి ఇప్పుడు టైం ఎంత తెలుసా? 7:30. అలా ఉందా అసలు? అలా లేదు కదా, ఇది సమ్మర్ కదా అండి. మాకు 9 వరకు ఇలా వెలుగుంటుంది మాట. ఇంకా చూసారు కదా ఇలా ఇలానే ఉంటుంది 9 వరకు మాకు చక్కగా సన్లైట్. మేము సమ్మర్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి. సెప్టెంబర్ వచ్చిందనుకోండి ఇలా వెలుగుండదు మనకి. 4:30-5:00కే బాగా చీకటి పడిపోతుంది, బోరింగ్ టైం వింటర్. బట్ సమ్మర్లో వచ్చేటప్పటికి ఇలా 10 వరకు వెలుగుంటుంది కదా, అందుకే ఇక్కడ వాళ్ళు సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా ఇది పార్క్లో ఐస్ క్రీమ్ పార్లర్ అండి. ఇది చూస్తారు కదా సన్సెట్. ఇదిగోండి యాపిల్స్, యాపిల్ ట్రీ. అది మనం చూసాం కదా ఇందాక, అది యాపిల్. ఇదిగోండి ఇదే పార్క్ గ్రౌండ్, చూసారు కదా ఎంత పెద్ద పార్కు. మనకి అక్కడ మనం అందరూ పిల్లలేంటి కొంచెం పెద్దవాళ్ళు క్రికెట్ ఆడతారు, ఆర్ ఎల్స్ లేకపోతే ఇంకా చాలా ఆటలు ఆడుతూ ఉంటారు ఆ గ్రౌండ్లో, మనకి నార్మల్గా ఇండియాలోలాగాని. ఇంకా చూసారు కదా పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
నాకైతే ఈ పార్క్ చాలా ఇష్టం అండి, చాలా 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 ఇష్టం. ఎందుకంటే రోడ్వే చూసారా ఎంత క్లియర్గా క్లీన్గా, గ్రాస్ కూడా ఎంత గ్రీన్గా ఉందో. నాకు అందుకే ఈ పార్క్ అంటే చాలా ఇష్టం. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి, అందుకే నాకు ఈ పార్క్ అంటే చాలా ఇష్టం. ఈ పార్క్ ఏంటంటే 4 వేస్ ఉంటాయి అన్నమాట. మేము వచ్చిన ఒకటి వే, నెక్స్ట్ ఇంకొక వే వేరే సైడ్ వెళ్ళడానికి కూడా ఒక వే ఉంటుంది అన్నమాట. ఈ పార్క్ నుంచి ఎటువైపు అయినా మనం వెళ్ళేటట్టు ఉంటుంది. నాకు అందుకే ఈ పార్క్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఇక్కడ కొంతమంది టెన్నిస్ ఆడుకోవచ్చు. ఇది ఫ్రీ అండి, మనమే బుక్ చేసుకోగల. ఫ్రీగా ఉంటే కనుక మనం వెళ్ళి హ్యాపీగా టెన్నిస్ ఆడుకోవచ్చు. కొంతమంది ఏంటంటే పక్క దాంట్లో ఫుట్బాల్ ఆడతారు. ఇంకా ఇది కొనండి, టెన్నిస్ కోర్ట్ బాగుంది కదా. ఇప్పటి వరకు మేము ఆడలేదు, కానీ ఒకసారి వచ్చి ఆడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఒకసారి ట్రై చేయాలండి మేము కూడా వచ్చి టెన్నిస్ ఆడాలి. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళిపోదామా. ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే మనకి ఇంకా చాలా కనిపిస్తాయి, చూద్దాం. ఇదిగోండి గ్రౌండ్ ఎంత బాగుందో చూసారా, ఎంత గ్రీనిష్గా గ్రాస్ చాలా బాగుంది. ఎందుకంటే మాకు ముందు కొంచెం వర్షం పడింది, అందువల్ల చాలా ఫ్రెష్ ఉంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆ పక్కనే పార్క్లో జిమ్ కూడా ఉంటుందండి, మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు జిమ్ కూడా. ఇక్కడ చూసారు కదా ఇందాక మనం సైకిల్స్ ఏమన్నా వేసుకొచ్చామనుకోండి, ఆ సైకిల్స్ అక్కడ పార్క్ చేసేసి మనం లాక్ చేసేసుకుని అక్కడే ఉంచుకొని పార్క్ అంతా తిరిగేయచ్చు అన్నమాట. ఇదిగో మీకోసం ఇంకోసారి సన్సెట్ చూపిస్తున్నాను, యాపిల్ ట్రీస్ చూపిస్తున్నాను. చూడకపోతే ఇంకోసారి చూసేయండి. ఇదిగో గ్రౌండ్స్, ఇదిగో ఐస్ క్రీమ్ పార్లర్, మీకు నచ్చిందా పార్క్? నాకైతే చాలా చాలా ఇష్టమైన పార్క్ ఇది అన్నమాట. ఇదిగోనండి మనం ఇక్కడ ప్లే గ్రౌండ్కి వచ్చాము. హన్సీ అక్కడ ప్లే గ్రౌండ్లో కొంచెం సేపు ఆడుకుంటాను అంది అన్నమాట. అయితే ప్లే గ్రౌండ్కి వచ్చాము మేము, కొంచెం సేపు ఆడుకుంటానంది, కొంచెంసేపు ఆడుకుంది. మేమేమో కొంచెం అలా వాక్ చేసామన్నమాట. ఇదిగోనండి హన్సీ ఇలా ప్లే గ్రౌండ్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది. హన్సీ ఎప్పుడు పార్క్ వెళ్ళినా ప్లే గ్రౌండ్లో ఆడుకుంటాను ఆడుకుంటాను ఉంటుంది. మేమేమో ఈ కరోనా టైం కదా అసలు భయపడుతూ ఉన్నాం అన్నమాట. ఇదిగోండి ఇది పార్క్కి మరో ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ నుంచి మేము ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ఇదిగో ఇలా వాక్ చేసుకుంటూ ఆ ఎంట్రన్స్కి వెళ్ళాం అన్నమాట. ఇదిగోండి హన్సీ ఇలా పార్క్లో ప్లే గ్రౌండ్లో ఎంజాయ్ చేసింది. హన్సీకి చాలా భయం అండి ఇలా క్లైంబింగ్ ఇలా, కానీ ఈసారి ఏదో ట్రై చేసింది. చూడండి ఎలా చేసిందో, కొంచెం భయమే కాకపోతే ఈసారి ఏంటో ట్రై చేసింది. చూసారు కదా వచ్చేసింది సైడ్, రీచ్ అయిపోయింది. బట్ ఇక్కడ హన్సీ చాలా భయపడింది అన్నమాట.
ఇటు సైడ్ నుంచి ఇంకో వైపు రావాలి, కాకపోతే తను భయపడింది కిందకి దిగిపోయిందన్నమాట. తను మళ్ళీ ట్రై చేస్తానంది కానీ నాకైతే హోప్ లేదు మళ్ళీ చేస్తుందని చెప్పి మళ్ళీ ట్రై చేయడానికి స్టార్ట్ అయిందండి మన హన్సీ. సో నేను వస్తున్నాను, నేను బ్యాక్ అయిపోయామన్నమాట. బ్యాక్ అయిపోయి స్లైడ్ దగ్గరకు వచ్చింది, స్లైడ్ దగ్గర కొంచెం సేపు మళ్ళీ ఆడింది. ఇలా కొంచెం హన్సీ కూడా పార్క్లో నిన్న ఏదో ఎంజాయ్ చేసింది. ఇక ప్లే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేద్దామా, మళ్ళీ పార్క్లోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి ఇటు సైడ్ అయితే ఇంకా ఫ్రెష్నెస్ ఉంది. అక్కడ చూసారు కదా పార్క్లో ఎవరు బర్త్డే చేసుకుంటున్నారు అన్నమాట నిన్న. అది చూసి మాకు కూడా అనిపించింది బర్త్డే ఒకసారి చెయ్యాలి పార్క్లో అని చెప్పి. ఇలా పార్క్లో మేము నడుచుకుంటూ మీకు ఇందాక నేను ఒక ఎంట్రన్స్ చూపించాను చూసారా, ఆ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చామండి. ఇదిగోండి ప్లే గ్రౌండ్. చూసారు కదా మేము ఇందాక చూపించిన ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేసాం. ఇలా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. మీకు ఇందాక కనిపించాయి కదా హౌసెస్, అవన్నీ టెర్రస్డ్ హౌసెస్ అన్నమాట. అవన్నీ చాలా ఓల్డ్ హౌసెస్ అండి, బట్ ఎవరైనా ఆ హౌసెస్ కొనుక్కున్నారనుకో వారు వాళ్ళకి తగ్గట్టుగా రెన్యువేట్ చేసేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం. సూపర్ మార్కెట్లో నేను ఇప్పుడు ఫ్రోజన్ సెషన్లో ఉన్నానండి. ఈ ఫ్రోజన్ సెషన్లో చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్స్ కాస్ట్ అండ్ చిప్స్ కాస్ట్ చూస్తున్నారు. ఇలా మేము చూసారు కదా ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, ఇది కూడా ఫ్రోజన్ సెషన్నే. ఫ్రోజన్ సెషన్లో కూడా చిప్స్ అండ్ నగెట్స్ అండ్ ఆల్ మనకి ఫ్రోజన్ సెషన్లో ఉంటాయి అన్నమాట, ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్ అన్నమాట. చూసారు కదా ఐస్ క్రీమ్స్, చూసారు కదా ఇందాక చూసారు కదా చిప్స్ అండ్ ఇక్కడ కాస్ట్ కూడా ఉన్నాయి. మీకు సరిగ్గా కనిపిస్తుందో కనిపించడం లేదో నాకు తెలీదు, కానీ ఫాస్ట్గా తీసానండి నేను వీడియో కొంచెం. ఇదిగో కూల్ డ్రింక్ సెషన్ అండ్ కూల్ డ్రింక్ సెషన్ 65p ఉంది చూసారు కదా కోక్. ఇలా కొంచెం సేపు అలా స్పెండ్ చేసాము సూపర్ మార్కెట్లో. ఇది కరోనా టైం కదా, చాలా అంటే మాస్క్ వేసుకుని లోపల ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది, కాకపోతే కొంచెం అలా స్పెండ్ చేసామన్నమాట. చూసారు కదా ఇది సూపర్ మార్కెట్ అన్నమాట, మాకు దగ్గరలో ఉంటుంది సూపర్ మార్కెట్. సేమ్ లైక్ మన ఇండియాలో లాగానే కొంచెం, కాకపోతే కాస్ట్ మాత్రం కొంచెం మీకు డిఫరెంట్ అనిపిస్తుంది అంతే. చూసారు కదా ఇక్కడ అన్ని స్పైసెస్ ఉన్నాయండి, స్పైసెస్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న బాటిల్స్లో ఉంటాయి అన్నమాట. మనకి పిక్కిల్స్ అన్నీ దొరుకుతాయి, అప్పడాలు చూసారు కదా ఇందాక అప్పడాలు ఉన్నాయి ఇక్కడ. కేక్స్, ఇవి కేక్స్ అండి చూసారు కదా, కేక్ బాక్స్ 2 pounds, ఎగ్స్ 135 అండ్ కేక్ చూసారు కదా ఇక్కడ, కేక్ చిన్న కేక్ అండి, చాలా చిన్న కేక్, క్యారమెల్ కేక్ అంట అది. ఇక్కడ మనం ఇప్పుడు మిల్క్ దగ్గరకు వచ్చేసాం చూసారు కదా మిల్క్.
కదా మిల్క్ ప్రైస్. ఇక్కడ క్రాసెన్స్ ఉన్నాయి, క్రాసెన్స్ కాస్ట్ కూడా చూసారు కదా. ఇవన్నీ కేక్స్ అండి. ఇవన్నీ కూడా ర్యాప్ చేసుకోవడానికి మనకి చపాతీస్ లాగా ఉంటాయి అవి. ఇక్కడ ఇవి చూసారు కదా, చిప్స్ ప్యాకెట్స్ అండ్ కాఫీ పౌడర్ కాస్ట్, టీ బ్యాగ్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్ బేబీ ఫుడ్ అండి. ఇదంతా బేబీ ఫుడ్ అండి. ఇక్కడ బేబీ ఫుడ్ చాలా బాగా దొరుకుతుంది. బేబీ ఫుడ్ ఉండటం వలన మనకి ఎప్పుడైనా బయటకు వెళ్ళామనుకో ఈజీగా బేబీస్కి ఫీడ్ చేయొచ్చు అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇవన్నీ మెడిసిన్స్ అండి. చూసారు కదా ఇవన్నీ మెడిసిన్స్. ఇదంతా కూడా ఆల్కహాల్ అండి. ఇక్కడ ఆల్కహాల్ మనకి పబ్లిక్ ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే దొరుకుతుంది. మన ఇండియాలో అంత కష్టపడాల్సిన అవసరం లేదు అన్నమాట. ఇవన్నీ చాక్లెట్ బాక్సెస్ చూసారు కదా, ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయో. ఇదంతా కూడా పెట్ ఫుడ్ అన్నమాట, క్యాట్స్కి డాగ్స్కి పెట్ ఫుడ్. అంతేనండి ఈరోజు వీడియో. ఇలా మేము వెనక్కి వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూడాలనిపిస్తుందా, ఇలాంటిది కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.